కాకుండా వారు తమ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చి ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ముందున్నటువంటి రోడ్స్ అంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కవర్ చేసినట్లయితే ఓల్డ్ సిటీ ఏరియాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదు. ఎవరైనా స్టోన్ పెల్టింగ్ చేసినా, ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయినా, ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, మొత్తం కూడా టోటల్గా కెమెరాలు బంధించబడుతుంది. కాబట్టి ఒకసారి కెమెరాస్ వచ్చిన తర్వాత ఈ ఓల్డ్ సిటీ ఏరియా అంతా కూడా పూర్తిగా శాంతి భద్రతలతో పరిమళించి ఈ ఏరియా డెవలప్మెంట్లో న్యూ సిటీతో కంపీట్ చేస్తుంది అని చెప్పి, రానున్న కాలంలో ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో ఈ ఏరియా అభివృద్ధి చెంది మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఇది ఒక మంచి ఆధునిక భాగంగా తయారవుతుంది అని చెప్పేసి మేము పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. అయితే ప్రజలందరూ కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు, పోలీస్ ఏమో యూనిఫామ్ ఉన్నటువంటి సిటిజన్స్, కాబట్టి పోలీసులు పబ్లిక్ అనే తేడా లేకుండా అందరూ కూడా సంఘటితంగా ఒక టీం వర్క్ చేసి భాగస్వాములై ఈ సీసీటీవీ కెమెరా ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని జోన్స్లో కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి రానున్న కార్యక్రమంలో ఇది మేజర్ ప్రయారిటీగా దీన్ని టేకప్ చేసి అమలు చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు పెట్టుకోవాలని మీరు చెప్తారు, ఎప్పటి లోపల సీసీ కెమెరాలు పెట్టుకోవాలి? అంటే దీనికి ముందు ఈ డేట్స్ టైం లైన్స్ అనేవి సమాజంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరినీ కూడా ముందు ఉత్తేజపరిచి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వారికి ఒక అవగాహన తెచ్చిన తర్వాత ఆ డేట్ మేము ఫిక్స్ చేయాలనుకుంటున్నాం. నౌ వీ వాంట్ టు గో త్రూ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ మోటివేట్ ఎవ్రీబడీ టు ఓన్ ఇట్ అప్. వాళ్ళకి భాగస్వామ్యం ఎప్పుడైతే వస్తుందో ఈ ప్రాజెక్టు మాకు ఉపయోగపడుతుంది, ఇది మా కొరకు, మా సేఫ్టీ కొరకు, మా బిజినెసెస్ ఇంప్రూవ్ అవ్వడానికి, మా ఏరియాలో శాంతి భద్రతలు ఇంప్రూవ్ అయితే మాకు డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అనే నమ్మకాన్ని మనం ప్రజల్లో తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ని ప్రజలంతా కూడా ఓనప్ చేసుకొని వెంటనే ముందుకొచ్చి మంచి టెక్నాలజీస్ని వాడి ఐపీ బేస్డ్ టెక్నాలజీస్ని వాళ్ళ వాళ్ళ ఏరియాస్కి వాళ్ళు కంట్రోల్ రూమ్స్ని ఏర్పరచుకోగలుగుతారు, వాళ్ళ కాలనీని వాళ్ళు వాచ్ చేసుకోగలుగుతారు ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకొని, మొత్తం వాళ్ళ ఏరియాలో ఏం జరుగుతుందనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అట్లాగే గవర్నమెంట్లో ఉన్న మాకు, మిగతా డిపార్ట్మెంట్స్ వారు కూడా దాన్ని మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ సిటీలో ఒక భాగంగా ఈ సీసీటీవీ ప్రాజెక్టు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పూర్తిగా ఉపయోగపడుతుంది. సార్, బెంగళూరు సిటీలో బ్లాస్ట్ జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా సార్? డ్యూ టు దిస్ ద మ్యాన్ పవర్ ఆఫ్ పోలీస్ విల్ బి రిడ్యూస్డ్ బికాజ్ సీసీటీవీ ఇస్ డూయింగ్ ద ఈ సీసీటీవీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనము ఎంటైర్ హైదరాబాద్ సిటీలో మన పోలీస్ రిక్వైర్మెంట్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. మ్యాన్ పవరు మనం డెవలప్డ్ కంట్రీస్లో మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో కానీ దుబాయ్లో కానీ మన వాళ్ళు చాలామంది వెళ్తుంటారు, రోజు వెళ్ళొస్తుంటారు, చూస్తుంటారు. అక్కడ ఎన్ని రోజులున్నా కానీ ఒకరోజు కూడా ఒక పోలీస్ మ్యాన్ కూడా రోడ్డు మీద కనిపించడు. అది ఎందుకు అంటే ప్రతి చోట కూడా టెక్నాలజీ ఉంటుంది. ఒక కెమెరా ఈజ్ ఈక్వల్ టు 1000 పోలీస్ మ్యాన్ అన్నట్టు. 1000 పోలీస్ మ్యాన్ ఉన్నా ఎక్కడో ఒక దగ్గర కొంత మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ కెమెరా మాత్రం మిస్ అవ్వదు, 100% కవర్ చేస్తుంది, 24/7 చూస్తుంది, వెంటనే మనకు అలర్ట్ ఇస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ పిక్చర్ గట్ల మన సర్వర్లో లోడ్ చేస్తుంటే ఆ సస్పెక్ట్ హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఎంటర్ అయినా కానీ ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. కాబట్టి మనకి ఇప్పుడు చైన్ స్నాచర్స్ కానీ, రాబరర్స్ కానీ, ఆర్డినరీ క్రిమినల్స్ ఎవరైతే మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అఫెన్సెస్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మనం సెంట్రల్ కమాండ్ సెంటర్లో ఫీడ్ చేసినట్లయితే డేటా అనలిటిక్స్ ద్వారా ఈ వీడియో ఇమేజెస్ కంపారిజన్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ సిటీలో మూవ్మెంట్ ఉంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి దీనివల్ల నేరాలు బాగా తగ్గుతాయి, ప్రజలలో ఒక శాంతి భద్రతలపైన పూర్తి స్థాయి నమ్మకం వస్తుంది, ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది, భద్రతా భావం పెరుగుతుంది, ప్రజలు ఎవరి వారి దైనందిన కార్యక్రమాలను చేసుకోవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళవచ్చు. ఇది చాలా మంచి ప్రాజెక్టు. దీని కొరకు గవర్నమెంట్ కూడా 10,000 కోట్లు, ఒక 600 కోట్లు ఖర్చు పెట్టడానికి, 600 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు వచ్చింది. దాదాపు 10,000 కెమెరాలు పెట్టడానికి, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించడానికి ముందుకు వచ్చారు. దీని కొరకు 2 కమిటీస్ కూడా నిన్ననే గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో. తప్పనిసరిగా ఈ 2 ప్రాజెక్ట్స్ ముందుకెళ్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సార్, లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ పబ్లిక్ ఈజ్ నాట్ ప్లేసింగ్ ద సీసీ కెమెరాస్, దే ఆర్ గోయింగ్ టు ఫైండ్,
important. Sorry? The CC cameras, if they are not inserting, they will be from 5,000 first month.